కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం పెద్దపల్లి గ్రామ సచివాలయంలో ఈ రోజు నేషనల్ హైవే రోడ్డు మరమ్మతులకు ఆ ప్రాంత రైతులతో సమావేశమయ్యారు. కొండ ప్రాంతంలో ఉన్న రైతుల భూముల విషయమై రైతులతో ఫారెస్ట్ అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ అధికారులు ఎక్స్ మార్కెట్ చైర్మన్ ఏకుల రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ ప్రతినిధి ప్రతాప్ నాయుడు, ఉప సర్పంచ్ ప్రతినిధి నరసింహారెడ్డి, రావుల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు తప్పు పెట్టండి, ప్రాంతం కవర్ అవుతారు. ఆ అటవీ ప్రాంతంలో అంటే అడవి ఈరోజు వచ్చి మేము తీర్మానం తీసుకోవడం జరిగింది. అటవీ ప్రాంతంలో మన కనుమనోపల దగ్గర ఇటువంటి నిమ్మదాతలు అడవిని నమ్ముకొని వాళ్ళు ఈరోజు లేరని సర్వపూర్వకంగా ఈ తీర్మానంలో తీర్మానించడం జరిగింది. పెద్దలు తీర్మానించినారు, ప్రజలు తీర్మానించినారు, అఫీషియల్స్ తీర్మానించినారు. మన తహసీల్దార్ గారికి, మన ఫారెస్ట్ ఆఫీసర్ గారికి, మా ఊరి సర్పంచులకు, మా ఊరి ఉప సర్పంచులకు, మా ఊరి నాయకులకు, ప్రజలకు, పెద్దపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకందరికీ, విఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, మన రావుల సుబ్బారెడ్డి గారికి, మన సాగర్ గారికి, ఇంకా వచ్చిన గ్రామంలో ప్రజలందరికీ కూడా మా నమస్కారము. ఈరోజు గ్రామ సభ మీటింగ్ అటెండ్ అయ్యి మన తహసీల్దార్ గారు, ఫారెస్ట్ గారు మాట్లాడినట్టు తెలుసుకున్నారు. కొన్ని రైతులు కొన్ని ఇంకా కొన్ని అవార్డులలో చెట్లు సరిగా పనులు ల్యాండ్కు సరిగా చేయలేదు మాకు అని తహసీల్దార్ గారు తెలియపరిచినారు. ఖచ్చితంగా ఆ చెట్లకు ఏవైతే ఇంకా మీకు పైపులకు కానీ చెట్లకు కానీ ఫైనల్ డిసిషన్ అవార్డులో మీకు వచ్చి మీకు తీసుకుంటామని చెప్పి రైతులకు ఒక సలహా ఇచ్చినారు. హైవేలో పోయే రోడ్డు ఏదైనా ఉంటే, ఫారెస్ట్ ల్యాండ్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మీ రైతులు ఇబ్బంది పడకుండా అని చెప్పి ఫారెస్ట్ వారు చెప్పారు. ఇదంతా గమనించి మన తహసీల్దార్ గారైతే, ఫారెస్ట్ గారైతే, వచ్చిన నాయకులైతేనే, ప్రజలైతేనే, ప్రతి ఒక్కరు కూడా గ్రహించి తెలుసుకొని వాళ్ళకి ఏదన్నా ఉంటే ఆ లోటు బడ్జెట్లు మళ్ళీ సార్ వాళ్ళు కూడా రిపేర్ చేసి చెప్తామని చెప్పినారు. అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం.